ఈరోజు చిన్న సినిమాలు ఆడాలంటే నా ఉద్దేశం ఏంటంటే, పెద్ద సినిమాలు ఏంటంటే వాళ్ళు ఎక్కడ కావాలంటే అవి పోయి షూటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పెద్ద సినిమాలు చూసారంటే ఆంధ్రాలో కానీ తెలంగాణలో ఎంత తీసారండి? 20% 80% బయటే. అందుకే సినిమా బాగుంటుంది, సినిమా బాగుంది కాబట్టి చూస్తున్నారు. సరే, స్టార్ వాల్యూ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ వస్తున్నాయి, కథ లేకపోతే పిక్చర్ ఫ్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు చిన్న నిర్మాతలకు ఏంటంటే ఎంతసేపు మీరు తెలంగాణలో తీయాలి, ఆంధ్రాలో తీయాలంటే ఆల్రెడీ తీసాం, ఆల్రెడీ చాలా తీసాం, జనాలు మళ్ళీ మళ్ళీ అదే లొకేషన్ చూడట్లేదు. అందుకే తమిళ సినిమా, మలయాళం సినిమా ఎందుకు చూస్తున్నారు? లొకేషన్స్ వెరైటీగా ఉంది. వాళ్ళ కథ ఎందుకు వెరైటీ వస్తుందంటే రైటర్కి ఫ్రీడమ్ ఉంది. నువ్వు ఎక్కడ కావాలంటే కథ రాయా, దేశంలో కాదు విదేశాల్లో రాయి, మా కథ కావాలి అని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. దాంతో ఏమవుతుంది, మీ కథ దొరుకుతుంది. కథ దొరికినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఏమవుతుంది, మొన్న ఏంటంటే మేము ఇంతకుముందు మేము హైదరాబాద్కి వచ్చే ముందు చెన్నైలో ఉన్నప్పుడు చెన్నైలో ఏ రూల్ లేదు, షూటింగ్ అంతా చెన్నైలో జరిగింది. తెలుగు ఇంక్లూడింగ్ గ్రేట్ ఎన్టీఆర్ గారి సినిమాలు కూడా అక్కడే జరిగింది. ఏదో కొన్ని ఇక్కడ ఎన్టీఆర్ స్టూడియోలో అన్నపూర్ణ జరిగింది, కానీ మొత్తం అక్కడే జరిగింది. సో మా లిబర్టీ ఏంటి, ఎక్కడ కావాలంటే తమిళనాడు, బెంగళూరు, కర్ణాటక సాంగ్స్, అప్పుడు కాశ్మీర్, పాత సినిమాలు చూడండి, సాంగ్స్ అన్ని కాశ్మీర్, ఊటీ, రూల్ లేవు. సరే, ఇక్కడ ఇండస్ట్రీ రావాలని చెప్పి ఎప్పుడైతే రామారావు గారు చెప్పారో హైదరాబాద్కి, అప్పుడు రూల్స్ పెట్టి ఇక్కడే తీయాలి, 20% బయట తీయాలని పెట్టారు. ఏమైపోయింది, ఆ లొకేషన్స్ని చూసి 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 జనాలకు బోర్ అయిపోయింది. ఇప్పుడు జనాలకి కావాల్సింది ఏంటంటే, మన తెలుగు సినిమాలో కావాల్సింది మంచి లొకేషన్స్. మంచి లొకేషన్స్ వస్తే ఆటోమేటిక్గా చూస్తారు. ఆ మంచి లొకేషన్స్ ఏమంటారంటే రైటర్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఇచ్చి నువ్వు ఏం కావాలంటే రాయా, ఈ కథ ఎక్కడ జరుగుతుంది అనేది పర్లేదు, మేము వెళ్తామని చెప్పి చెప్తే. చిన్న ప్రొడ్యూసర్ ఆయన, ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఊరు కొందరు ఫారిన్లో ఉంటున్నారు, కొందరు వేరే రాష్ట్రంలో ఉంటున్నారు, అప్పుడు లొకేషన్ డ్యూటీ వస్తుంది. ఇదే పెద్ద సినిమాలు వచ్చే ప్లస్ ఏంటంటే అది. పెద్ద సినిమాలను మొత్తం బంజారా హిల్స్లో, జూబ్లీహిల్స్లో తీయమని చెప్పండి, ఎవరు చూస్తారు, ఎవరు చూడరు. తర్వాత వాళ్ళకి సెట్స్ వేసుకోవడానికి డబ్బు ఉంది, ఇక్కడ వాళ్ళకి డబ్బు లేదు. కాబట్టి నా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సినిమా ఫ్రీడమ్ ఇవ్వండి చిన్న ప్రొడ్యూసర్స్కి, పెద్ద ప్రొడ్యూసర్స్ ఇంకా రూల్ కొంచెం తీసేసి ఎక్కడ కావాలంటే తీయండి, ఏదో ఒక ట్యాక్స్ పెట్టండి, అప్పుడు ఫస్ట్ సినిమాలు బాగున్నాయి వెళ్దాం అని వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఈ రాయితుల గురించి అది తర్వాత, ముందు మనకి సక్సెస్ కావాలి. వస్తే ఏమవుతుంది, మీకు తెలుగు సినిమాలు కూడా తమిళ్ డబ్బింగ్, హిందీ డబ్బింగ్ పోతాయి. ఇప్పుడు ఎన్ని సినిమాలు అండి తమిళ్ డబ్బింగ్ అవుతున్నాయి? తమిళ్ నుంచి ఇటు డబ్బింగ్ అవుతాయి, మలయాళం నుంచి ఇటు అవుతాయి, కానీ ఇటు నుంచి అటు పోవట్లేదు. కారణం లొకేషన్స్ లేవు, కథ లేవు అంటున్నాడు. కథ ఎప్పుడు వస్తుంది, లొకేషన్ బాగుంటే రైటర్ రాస్తాడు. సో ఫస్ట్ నేను అన్నది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారికి, సినిమాటోగ్రాఫర్ మినిస్టర్కి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే సినిమా విషయాలు తెలిసిన మనిషి కాబట్టి, మీరు ముందు ఇది చేయండి. చిన్న సినిమా నిర్మాతలు చేస్తే సినిమా, చిన్న సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడతాయి ఫస్ట్. దాని తర్వాత మీరు రూల్స్ ప్రకారం అంటే టికెట్ తగ్గించడం, రేటు ఇదంతా ఉన్నాయి, 1x1 ఉన్నాయి మ్యాటర్ అదంతా. తర్వాత ఇక్కడ ఆంధ్రాలో ముఖ్యంగా సినిమా డెవలప్ అవ్వాలి అంటే చిన్న చిన్న ఫిలిం సిటీ లాగా చిన్న చిన్న సెట్స్, అంటే కోర్ట్ సెట్, ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హాస్పిటల్ ఇలాంటిదన్నీ కొంచెం చిన్న సెట్ పెట్టి అది రన్నింగ్లో ఉండాలి. ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా పెడితే, ఒకవేళ షూటింగ్స్ తక్కువ ఉంటే కన్వెన్షన్ సెంటర్లో వస్తున్న డబ్బు మెయింటెనెన్స్ సరిపోతుంది. గవర్నమెంట్ జనరల్గా ఆలోచించేది ఆదాయం. సో కన్వెన్షన్ సెంటర్ పెట్టండి, దాంట్లో బ్యాలెన్స్ చేసుకుని పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే, ఆంధ్రాలో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ మేమెందుకు బయటకు వెళ్ళాలి, మేము ఇక్కడే కొంతవరకు ఇక్కడే తీస్తాం, మిగతా అంతా మా ఇష్టం, మేము ఎక్కడ కావాలంటే వెళ్ళిపోతాం అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రతిదీ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అక్కడ రావాలి, అక్కడ తెలంగాణ వస్తే వాళ్ళు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ కంప్లైంట్ ఉంది. వాళ్ళు ఏమంటారు, మా ఊరు ఉందండి, మా ఊళ్ళో ఏ సెట్ కావాలంటే మేము వేసుకుంటాం, కానీ మమ్మల్ని వదిలేదు కదా, మేము మాకు అలవాట్లేదు, అలవా చేయట్లేదు, రకరకంగా ఉన్నాయి. సో ఒక మీటింగ్ పెట్టేసుకొని సినిమాటోగ్రఫీగా మినిస్టర్ గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూర్చొని తర్వాత బాబు గారి దగ్గర తీసుకెళ్ళి, ఇది నా ఒపీనియన్. అప్పుడు క్వాలిటీ కూడా పెరుగుతుంది, తెలుగు సినిమాలు కూడా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా చూడడానికి బాగుంది, కథ బాగుంది చెప్పేసి పేరు వస్తుంది. అదే ఎగ్జాంపుల్ మలయాళం చిన్న సినిమాలు, తమిళ చిన్న సినిమాలు ఏదైతే మనం నెట్ఫ్లిక్స్లో చూస్తున్నామో అది ఫస్ట్ చేసి తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్ వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ ముందు ఒక 1 or 2 ఇయర్స్ వదలాలండి, ముందు ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి, రన్నింగ్ రావాలి, తర్వాత మీరు ట్యాక్స్ ఏమేమి చేయాలో మీరు చేసుకోండి. ఈ ఓటీటీ జమానాలో సినిమా హాల్లోకి రప్పించడానికి ఏం చేయాలి? ఇదే సార్, ఇప్పుడు నేను చెప్పింది ఇదే. ఇప్పుడు ఎందుకు సినిమాలకు రావట్లేదు, ఎందుకు డబ్బింగ్ సినిమాలకి జనాలు వస్తున్నారు? బికాస్ విజువల్ బాగుంది, కథ బాగుంది. కథ ఎందుకు బాగుంది? ఫ్రీడమ్ ఉంది వాళ్ళకి, మనకి ఫ్రీడమ్ లేదు. మనకి ఎంతసేపు ఇక్కడ తీయాలి అక్కడ తీయాలంటే రైటర్ ఎన్నని రాస్తాడండి, ఎన్ని లొకేషన్స్ ఉన్నాయండి, ఆల్రెడీ అన్ని పిండేసాం. హైదరాబాద్ ఉన్న లొకేషన్స్ పిండేసాం, ఆంధ్ర ఉన్న లొకేషన్ అంటే అరకు అవి ఇవి అయిపోయాయి. కాకపోతే కొన్ని ఆర్ట్ ఫిలిమ్స్కి, అంటే అది ఇక్కడే తీయాలి అనుకున్న సినిమాలకి ఒక స్పెషల్ కన్సెషన్, మొత్తం ఇక్కడ తీస్తే మేము ఇంత కన్సెషన్ ఇస్తాం. అది ఎన్ని సినిమాలు ఉంటాయి, 100 సినిమాలు, 5 సినిమాలే ఉంటాయి.
అలా కమర్షియల్ అంటే కమర్షియల్గా ఉండాలి, అది నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.